హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు తెలంగాణలో రమ్మీ సర్కిల్ ఎలా ఆడుకోవాలో చూపించబోతున్నాను. అంతకుముందు నేను దీని మీద 2 వీడియోస్ అనేవి చేశాను, కాకపోతే అవి చాలామందికి వర్కౌట్ కావట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి, కమెంట్స్ వచ్చినాయి. సో దాని గురించి నేను ఈ కొత్త వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో చివరిదాకా చూసి స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు రమ్మీ సర్కిల్ ఎక్కడైనా సరే ఆడుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను ఇచ్చిన లింక్లో నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఫ్లై జీపీఎస్ ప్రో. దీని నుంచి మనం లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ లొకేషన్ చేంజ్ గురించి చాలామంది వీడియోస్ చేశారనుకుంటా, కాకపోతే ఇది మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లొకేషన్ యాక్సెస్ అనేది అడుగుతుందన్నమాట, ఎలో మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓపెన్ సెట్టింగ్స్ అని చెప్పి వచ్చింది కదా, స్క్రీన్ ఓవర్లే డిటెక్టర్ అని చెప్పి ఓపెన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్లై జీపీఎస్ ప్రో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిట్ డ్రాయింగ్ ఓవర్ అదర్ యాప్స్ అని చెప్పింది కదా, దాన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ యాప్లోకి వచ్చేయండి. యాప్లోకి వచ్చేసిన తర్వాత మాక్ లొకేషన్ యాప్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటుంది. దీని ఏంటంటే ఇప్పుడు మీరు డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది, దాంట్లో మీరు ఈ మాక్ లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, జస్ట్ ఓపెన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఇది మనకి డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తుంది. దీంట్లో మాక్ లొకేషన్ అని చెప్పి ఎక్కడ ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ మాక్ లొకేషన్ యాప్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్లై జీపీఎస్ ప్రో అని చెప్పి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఇంకా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్ మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఇక్కడ మనకి మ్యాప్ అనేది చూపిస్తుంది, వరల్డ్ మ్యాప్. ఇక్కడ మనకి ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ ఇక్కడ సెర్చ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ సెర్చ్ చేసినప్పుడు ఆ లొకేషన్ అనేది రాకపోతే మీరు జూమ్ ఇన్ని జూమ్ అవుట్ చేసి, అంటే మ్యాప్ని 2 ఫింగర్స్, ఇప్పుడు మనం ఫోటో ఎలా జూమ్ చేస్తామో ఆ విధంగా జూమ్ ఇన్ని జూమ్ అవుట్ చేసి మన లొకేషన్ మనం ట్రేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను విజయవాడ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. ఫెయిల్ టు సెర్చ్ లొకేషన్ అని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం జూమ్అవుట్ చేస్తాను. ఇక్కడ ఇండియా ఎక్కడుందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు విజయవాడ అని చెప్పి మళ్ళీ నేను సెర్చ్ చేస్తాను. తెలంగాణ లొకేషన్ పెట్టుకుంటే మీకు రమ్మీ సర్కిల్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు నేను విజయవాడ సెలెక్ట్ చేశాను. విజయవాడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి విజయవాడ చూపిస్తుంది, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకా మనకి యాప్ అనేది రన్నింగ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి మధ్యలో రౌండ్ డాట్ ఒకటి వచ్చింది, అంటే ఇది జాయిస్టిక్ లాగ్ అన్నమాట. దీన్ని మనం ఎటు డ్రాగ్ చేస్తే లొకేషన్ అనేది అటు మూవ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ డాట్ నాకు అవసరం లేదు అనుకుంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి దీన్ని తీసేయవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది లాంగ్ ప్రెస్ చేసి ఎటు లాగుతున్నానో ఈ లొకేషన్ అనేది అటు మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, అంటే లైవ్ లొకేషన్ కోసం, ఫేక్ లైవ్ లొకేషన్ కోసం. సో ఇప్పుడు ఇది నాకు వద్దు, నేను ఆప్షన్స్లోకి వెళ్ళి డిజేబుల్ చేసేస్తాను. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జాయిస్టిక్ అని చెప్పింది కదా, షో జాయిస్టిక్, దీన్ని ఆఫ్ చేసుకోండి. సరిపోతుంది, బ్యాక్ వచ్చింది. ఇప్పుడు అది మనకి పోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా లొకేషన్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఒకసారి మనం ఇప్పుడు రమ్మీ సర్కిల్ ఓపెన్ చేసి చూద్దాం. రమ్మీ సర్కిల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్యాష్ గేమ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. పాయింట్స్ రమ్మీ, ఓకే ప్లేన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చూసారా, గేమ్ అనేది వచ్చేసింది, మనకి స్టార్ట్ అయిపోతుంది.
ఈ విధంగా మీరు లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకోసారి అసలు ఇది నిజమేనా అని చెప్పి మీకు ఏమైనా డౌట్ వస్తే, ఇప్పుడు నేను తెలంగాణ లొకేషన్ అనేది పెట్టి ఇంకోసారి మీకు చూపిస్తాను. తెలంగాణ పెడతాను, గేమ్ వచ్చిద్దో రాదు ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సెర్చ్లో తెలంగాణ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను, హైదరాబాద్ అని చెప్పి. ఫెయిల్ టు సెర్చ్ లొకేషన్. సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ అవుట్ చేసి తెలంగాణ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ తెలంగాణ అని చెప్పింది కదా, తెలంగాణ మీద క్లిక్ చేశాను. చూసారా, ఇది లొకేషన్ అనేది అక్కడికి చేంజ్ అయిపోయింది, బ్లూ మార్క్ అనేది విజయవాడ నుంచి అక్కడికి వచ్చేసింది. సో ఇప్పుడు హైదరాబాద్ మీద క్లిక్ చేస్తాను. లొకేషన్ అనేది ఇప్పుడు మనకి హైదరాబాద్ వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకోసారి గేమ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, వచ్చిద్దో లేదో మనం చూద్దాం. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, రమ్మే సర్కిల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేశాను, సేమ్ క్యాష్ గేమ్స్ పాయింట్స్ రమ్మీ ప్లే నౌ. చూసారా, లుక్స్ లైక్ యు ఆర్ లాగిన్ ఇన్ ఫ్రమ్ ఏ జ్యూరిస్డిక్షన్. సో ఇప్పుడు మనకి గేమ్ అనేది పడలేదన్నమాట, గేమ్ అనేది రాలేదు. ఎందుకు, ఇప్పుడు మనం లొకేషన్ అనేది తెలంగాణ సెట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి తెలంగాణ నుంచి విజయవాడ పెడతాను. విజయవాడ పెడితే గేమ్ మనకి వస్తుందో రాదో చూద్దాం. సో ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తానండి మ్యాప్. విజయవాడ, ఓకే సెట్ చేశాను, వచ్చేసింది. విజయవాడ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఇంకోసారి రమ్మే సర్కిల్ ఓపెన్ చేసి. లొకేషన్ అనేది విజయవాడ సెట్ అయింది కదా. ఇన్ కేస్ మీరు లొకేషన్ చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు క్యాష్ గేమ్ అనేది రాకపోతే, మీరు యాప్ని ఒకసారి ఫోర్స్ స్టాప్ చేయండి, రమ్మే సర్కిల్ని ఫోర్స్ స్టాప్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, డెఫినెట్గా వస్తుంది. యాప్ని ఫోర్స్ స్టాప్ చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళి ఆ యాప్ సెలెక్ట్ చేసుకుని ఫోర్స్ స్టాప్ చేయాలన్నమాట. ఫోర్స్ స్టాప్ చేయడం రాదు అనుకుంటే ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. ఇప్పుడు నేను యాప్ అనేది ఓపెన్ చేశాను. ఓకే, పాయింట్స్ రమ్మి విజయవాడ పెట్టాను కదా లొకేషన్, స్టార్ట్ ప్లేయింగ్ నౌ. సో చూసారా, ఇక్కడ గేమ్ అనేది వచ్చేసింది. మనం ఇక్కడ ప్లేయర్ ఎవరు రాలేదు, ప్లేయర్ వస్తే గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. వేరే టేబుల్లోకి వచ్చాను. సో చూసారా, గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు లొకేషన్ అనేది మార్చుకొని రమ్మీ సర్కిల్ అనేది ఆడుకోవచ్చు అన్నమాట. ఎవ్రీ సాటర్డే సాటర్డే మెగా బొనాన్జా అని చెప్పి ఒక టోర్నమెంట్ ఉంటుంది. దీంట్లో మీరు రిజిస్టర్ అయ్యి బ్యాక్ వచ్చేస్తే చాలు, మీకు 10 రూపీస్ అనేవి మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో మీరు ఆడినా ఆడకపోయినా పర్లేదు, జస్ట్ మీరు రిజిస్టర్ అయితే మీకు 10 రూపీస్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ మీరు ఆడి దాంట్లో 7 రౌండ్స్ ఉంటాయి, ఆ 7th రౌండ్లోకి వెళ్తే మీకు మంచి ప్రైజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వన్స్ ఈ యాప్ యూజ్ చేసిన తర్వాత ఆపేయాలనుకుంటే యాప్ ఓపెన్ చేసి ఇక్కడ పాజ్ బటన్ మీద క్లిక్ చేసింది, ఇది ఆగిపోతుంది అన్నమాట. మళ్ళీ కావాలనుకున్నప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో మీకు ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, రమ్మే సర్కిల్ని మీరుండే ఏరియాలో ఎలా ఆడుకోవాలో. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ యాప్ నుంచి అయినా సరే రాకపోతే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాప్ని ఫోర్స్ స్టాప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చివరిలో చెప్తానని చెప్పాను కదా, ముందు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాల్డ్ యాప్స్ అని చెప్పి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రమ్మే సర్కిల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి. ఇక్కడ రమ్మే సర్కిల్ అని చెప్పింది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కింద ఫోర్స్ స్టాప్ అని చెప్పి ఉంటుంది అన్నమాట ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి చాలు. ఫోర్స్ స్టాప్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే చాలు, మనకి యాప్ అనేది ఫోర్స్ స్టాప్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి రమ్మే సర్కిల్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా మీకు గేమ్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీకు రమ్మే సర్కిల్ అనేది రాకపోతే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.